हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज मनं चूसेदां वेज बुलेट्स। मुंदुगा दीनिकि कूरगाय मुक्कलु उडिकिंचि पेट्टुकोवालि। इंदुलो आलू, क्यारेट, बीन्स अलागे बटानी उडिकिंचि पेट्टुकोवालि। कोन्नि तरिगिन पच्चिमिर्चि अलागे कोद्दिगा कोत्तिमीर, కొద్దిగా కాజు, ఇది ఆప్షనల్ మాత్రమే। ఇంకా కొన్ని బ్రెడ్ క్రంబ్స్। ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలని బాగా మ్యాష్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి। ఇలా మ్యాష్ చేసిన తర్వాత దీన్ని చేతితో కూడా ఒకసారి కలిపి ఒక ముద్దలాగా చేసి పెట్టుకోండి। ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కొన్ని వేసుకోండి। తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోండి। కాజు కూడా వేసేసుకోండి। తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు అలాగే కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి। అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। తర్వాత 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ క్రంబ్స్ మొత్తంగా కాకుండా సగం వేసుకోండి, సగం పక్కకి పెట్టుకోండి। ఇలా అన్ని వేసినాక బాగా కలుపుకోవాలి। ఇది ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని చిన్న బుల్లెట్స్ లాగా షేప్ చేసుకొని పెట్టుకోండి। ఇలా అన్ని బుల్లెట్ షేప్ లో చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా బ్రెడ్ క్రంబ్స్ లోకి వేసుకొని రోల్ చేసి పెట్టుకోవాలి। ఇలా అన్ని వెజ్ బుల్లెట్స్ ని కూడా బ్రెడ్ క్రంబ్స్ లోకి రోల్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి। ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి మనం వెజ్ బుల్లెట్స్ ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి। ఇలా అన్ని వెజ్ బుల్లెట్స్ ని వేయించుకున్న తర్వాత ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి వెజ్ బుల్లెట్స్ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।